गुड मॉर्निंग ऑल ऑफ यू फ्रेंड्स आई एम जी श्रीनिवासराव टुडे नेनु एक्सप्लेन चेयबोयिन लेसन एंटे रेड्राज गुरिंचि एक्सप्लेन चेयबोतुन्नानु अयिते ऑलरेडी रेड्डिराजुल्लो अनवात रेड्डी वरकु लास्ट क्लास लो एक्सप्लेन चेयडं जरिगिंदि अयिते टुडे अनवेम रेड्डी गुरिंचि चेप्पबोतुन्नानु अनवेम रेड्डी नुंचि अयिते योक्क अनवात रेड्डी तर्वात పరిపాలనకు వచ్చింది అనవేమరెడ్డి ఏంటండి అనవాతారెడ్డి తర్వాత పరిపాలనకు వచ్చింది అనవేమరెడ్డి అయితే ఈయన ఎందుకు రావడం జరిగింది అంటే అనవాతారెడ్డి యొక్క కుమారుడు యాక్చువల్గా అనవాతారెడ్డి యొక్క కుమారుడు కుమారగిరి రెడ్డి పరిపాలనకు రావాలి యాక్చువల్గా కానీ యొక్క కుమారగిరి రెడ్డి వయసులో చిన్నవాడు కాబట్టి వయసులో చిన్నవాడు కాబట్టి యొక్క అనవాతారెడ్డి సోదరుడైన అనవేమరెడ్డి పరిపాలనకి రావడం జరిగింది అంతే కాకుండా అధికారులు సేనానులు మరియు శత్రువులతో కూడుకున్న రాజ్యానికి ఒక సైనిక పాలకుడు ఒక గొప్ప సైనిక పాలకుడు కావాలని యొక్క కుమారగిరి రెడ్డిని పక్కన పెట్టి యొక్క అనవేమరెడ్డికి మద్దతు పలకడం జరిగింది ఈ యొక్క అధికారులు సేనానులు సేనానులు అన్ని అందరు కలిపి సో ఈ విధంగా కుమారగిరి రెడ్డి కాకుండా అనవేమరెడ్డి రెడ్డి రాజ్యానికి నియమించబడ్డాడు అయితే యొక్క అనవేమరెడ్డి క్రీస్తు శకం 1364 నుంచి 1386 వరకు రెడ్డి రాజ్యాన్ని పరిపాలించాడు ఏంటండి యొక్క 1364 నుంచి 86 వరకు రెడ్డి రాజ్యాన్ని పరిపాలించాడు అనవేమరెడ్డి ఇతను గొప్పవాడు మరియు సుప్రసిద్ధుడు మరియు యుద్ధ నైపుణ్యం కలిగినవాడు యుద్ధ నైపుణ్యాన్ని కలిగినవాడు యొక్క అనవేమరెడ్డి అంతే కాకుండా తూర్పు దేశ దిగ్గజ యాత్రలో పాల్గొని ఏంటండి తూర్పు దేశ దిగ్గజ యాత్రలో పాల్గొని దివిదుర్గాన్ని జయించి ఏంటండి దివిదుర్గాన్ని జయించి దివిదుర్గ విబాల అనే బిరుదు కూడా పొందాడు ఏంటండి దివిదుర్గాన్ని జయించి దివిదుర్గ విబాల అనే బిరుదు కూడా పొందాడు ఏ బిరుదు పొందాడండి దివిదుర్గ చూడండి దివిదుర్గాన్ని జయించి దివిదుర్గ విబాల అనే బిరుదు కూడా పొందాడు దివిదుర్గ విబాల అనే బిరుదు కూడా పొందాడు అంతేకాకుండా కృష్ణా గోదావరి మధ్య గల కామవరపు కోటను పరిపాలిస్తున్న తెలుగు సోడ వంశాన్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు ఏంటండి కృష్ణా గోదావరి మధ్య గల కామవరపు కోటను పరిపాలిస్తున్న తెలుగు చోడ వంశాన్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు అంతేకాకుండా నిడదవోలు చోళక్యుల్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు ఏంటండి నిడదవోలు చోళక్యుల్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు మరియు అంతేకాకుండా కోరుకొండని పరిపాలిస్తున్న ముమ్మడి నాయకుణ్ణి ఓడించి రాజమహేంద్రవరాన్ని మరియు కోనసీమని ఆక్రమించాడు ఏంటండి కోరుకొండను పరిపాలిస్తున్న ముమ్మడి నాయకుణ్ణి ఓడించి రాజమహేంద్రవరాన్ని మరియు కోనసీమని ఆక్రమించాడు అంతేకాకుండా కళింగను పరిపాలిస్తున్న యలమంచిలి చాళుక్యుల్ని కూడా ఓడించి కళింగను పరిపాలిస్తున్న యలమంచిలి చాళుక్యుల్ని ఓడించాడు అంతేకాకుండా వడ్డాది మత్స్యరాజును కూడా ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు ఏంటండి కళింగను పరిపాలిస్తున్న యలమంచిలి చాళుక్యుల్ని మరియు వడ్డాది మత్స్యరాజుల్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు సో అంతటితో ఆకుండా పిఠాపురాన్ని పరిపాలిస్తున్న కొప్పల వెల్లమ నాయకులను కూడా ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు ఏంటండి పిఠాపురాన్ని పరిపాలిస్తున్న కొప్పల వెల్లమ నాయకుల్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు
सो ई विधंगा आक्रमिस्तू पोतू 1375 ఏప్రిల్ 4వ తారీఖున సింహాచల దేవస్థానానికి భూదానాలు చేసి సింహలాది వింధ్య పర్వత పాద విశిష్ట పర్వత కీర్తి స్తంభ అనే బిరుదు పొందాడు. ఏంటండి 1375 ఏప్రిల్ 4వ తారీఖున సింహాచల దేవస్థానానికి భూదానాలు సమర్పించి సింహలాది వింధ్య పర్వత పాద విశిష్ట పర్వత కీర్తి స్తంభ అనే బిరుదు కూడా పొందాడు. ఏ బిరుదు పొందారండి సింహలాది వింధ్య పర్వత పాద విశిష్ట పర్వత కీర్తి స్తంభ అనే బిరుదు కూడా పొందాడు. ఏ బిరుదు పొందారండి చూడండి సింహలాది వింధ్య పర్వత పాద విశిష్ట పర్వత కీర్తి స్తంభ చూడండి 1375 ఏప్రిల్ 4వ తారీఖున సింహాచల దేవస్థానానికి భూదానాలు సమర్పించి చూడండి సింహలాది వింధ్య పర్వత పాద విశిష్ట పర్వత కీర్తి స్తంభ అనే బిరుదు కూడా పొందాడు. ఏ బిరుదండి సింహలాది వింధ్య పర్వత పాద విశిష్ట పర్వత కీర్తి స్తంభ అనే బిరుదు కూడా పొందాడు. అయితే తర్వాత పశ్చిమ దేశ దండయాత్ర ప్రారంభించాడు. ఇంతవరకు ఉత్తర దేశ దండయాత్ర చేశాడు, తూర్పు దేశ దండయాత్ర చేశాడు, ఇప్పుడు పశ్చిమ దేశ దండయాత్ర మొదలుపెట్టాడు. అయితే ఈ యొక్క పశ్చిమ దేశ దండయాత్రలో భాగంగా ఏంటి పశ్చిమ దేశ దండయాత్రలో భాగంగా నల్గొండను పరిపాలిస్తున్న రాచ వెలమ నాయకుల్ని ఓడించి నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. ఏంటండి పశ్చిమ దేశ దండయాత్రలో నల్గొండను పరిపాలిస్తున్న రాచ వెలమ నాయకుల్ని ఓడించి నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. అయితే ఈ యొక్క నల్గొండ జిల్లాలో వాడ శాసనాన్ని యొక్క అనవేమరెడ్డి ఉద్యోగైన అనవేమరెడ్డి ఉద్యోగైన బేతనాయకుడు ఈ శాసనాన్ని వేయించాడు. అయితే ఈ యొక్క శాసనం ప్రకారం అనవేమరెడ్డి పశ్చిమ దేశ దండయాత్ర చేశాడని అర్థమవుతుంది. ఏంటండి ఫస్ట్గా నల్గొండ జిల్లాని పరిపాలిస్తున్న రాచ వెలమ నాయకుల్ని ఓడించి నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క నల్గొండ జిల్లాలో వాడ శాసనాన్ని వేయించిన అనవేమరెడ్డి ఉద్యోగైన కడియం బేతరాజు వాడ శాసనాన్ని వేయించాడు. సో ఈ శాసనం ప్రకారం ఈ యొక్క అనవేమరెడ్డి పశ్చిమ దేశ దండయాత్ర చేశాడని అర్థమవుతుంది. సో ఈ విధంగా రాజ్యాన్ని ఆక్రమించాడు. తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించి
తన అన్న అయినటువంటి అనవోతారెడ్డి కోల్పోయిన భూభాగాలను తిరిగి ఆక్రమించాడు. ఏంటి విజయనగరం సామ్రాజ్యంపై దాడి చేసి తన అన్న అనవోతారెడ్డి కోల్పోయిన భూభాగాలన్నీ కూడా తిరిగి ఆక్రమించాడు. సో ఈ విధంగా ఉత్తరాన సింహాచలం నుంచి దక్షిణాన నెల్లూరు వరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఏంటి ఉత్తరాన సింహాచలం నుంచి దక్షిణాన నెల్లూరు వరకు రాజ్యాన్ని విస్తరించాడు అనవేమరెడ్డి. సో ఇతని తర్వాత పరిపాలనకు వచ్చింది కుమారగిరి రెడ్డి అండి. ఇతని తర్వాత పరిపాలనకు వచ్చింది కుమారగిరి రెడ్డి. పరిపాలనకు వచ్చింది ఎవరండి? కుమారగిరి రెడ్డి. అయితే ఇతను పరిపాలనకు రావడం పెదకోమటి వ్యామారెడ్డికి నచ్చలేదు. ఏంటండి ఇతను కుమారగిరి రెడ్డి పరిపాలన రావడం పెదకోమటి వ్యామారెడ్డికి ఇష్టం లేదు. అసలు ఈ పెదకోమటి వ్యామారెడ్డి ఎవరనేది మీ డౌట్. అయితే ఈ పెదకోమటి వ్యామారెడ్డి ఎవరంటే ఒకసారి గతంలోకి వెళ్తే వెనక్కి వెళ్తే యాక్చువల్గా ఈ యొక్క రెడ్డి రాజ్యం మూల పురుషుడు కామారెడ్డి అని చెప్పాను. ఈ యొక్క కామారెడ్డికి ఒక కుమారుడు ఉన్నాడని చెప్పాను. ఎవడా కుమారుడు? కోమటి పోలియారెడ్డి ఈ యొక్క కామారెడ్డి యొక్క కుమారుడు అని చెప్పాను. కోమటి పోలియారెడ్డి ఈ యొక్క కోమటి పోలియారెడ్డికి అన్నంబ అనే భార్య ఉంది. అయితే ఈ యొక్క ఇద్దరు సంతానానికి ఐదుగురు కుమారులు ఉన్నారని చెప్పాను. ఎవరండి ఐదుగురు కుమారులు ఉన్నారని చెప్పాను ఈ యొక్క కోమటి పోలియారెడ్డికి? ఒక ఐదుగురు కుమారులు ఎవరంటే మాచారెడ్డి, వ్యామారెడ్డి, అన్నారెడ్డి, దొడ్డారెడ్డి, మల్లారెడ్డి అనే ఐదుగురు కుమారులు ఉన్నారని చెప్పాను. అయితే ఇందులో రెండో కుమారుడే రెడ్డి రాజ్యాన్ని స్థాపించడని చెప్పాను. రెండో కుమారుడైన పోలియ వ్యామారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించడని ఇదివరకే చెప్పాను. అయితే రెండో కుమారుడు రెడ్డి రాజ్యాన్ని స్థాపించడు కానీ ఇక్కడ మొదట కుమారుడైన మాచారెడ్డి ఉన్నాడు కదండి, మాచారెడ్డి. ఈ యొక్క మాచారెడ్డి మనవడే ఈ యొక్క పెదకోమటి వ్యామారెడ్డి. అయితే ఈ యొక్క పెదకోమటి వ్యామారెడ్డి ఈ యొక్క కుమారగిరి రెడ్డి పరిపాలన రావడం ఈ యొక్క పెదకోమటి వ్యామారెడ్డికి ఇష్టం లేదు. దీంతో పెదకోమటి వ్యామారెడ్డి ఈ యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేశాడు. అయితే దాడి చేయగా కుమారగిరి రెడ్డి తన బావ అయినటువంటి కాటయ్య వ్యామారెడ్డిని పంపాడు యుద్ధానికి. కుమారగిరి రెడ్డి పెదకోమటి వ్యామారెడ్డి యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేయగా ఈ యొక్క కుమారగిరి రెడ్డి తన బావ అయినటువంటి కాటయ్య వ్యామారెడ్డిని ఇతనిపై యుద్ధానికి పంపాడు. అయితే ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి ఎవరు అంటే ఆల్రెడీ చెప్పాము అనబోతారెడ్డికి ఒక కుమారుడు ఒక కుమార్తె అని చెప్పాను. కుమారుడు కుమారగిరి రెడ్డి, కుమార్తె దొడ్డంబిక అని చెప్పాము. అయితే ఈ యొక్క అనబోతారెడ్డి ఈ యొక్క దొడ్డంబికిని కాటయ్య వ్యామారెడ్డికి ఇచ్చి వివాహం చేశారని లాస్ట్ టైం చెప్పాను. అయితే ఆ యొక్క కాటయ్య వ్యామారెడ్డి ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి కుమారగిరి రెడ్డి యొక్క బావ అంటే కుమారగిరి రెడ్డి సోదరి భర్త ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి. అయితే ఈ యొక్క పెదకోమటి వ్యామారెడ్డి రెడ్డి రాజ్యంపై దాడి చేయగా ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డిని కుమారగిరి రెడ్డి యుద్ధానికి పంపుతాడు. ఈ యొక్క కుమారగిరి రెడ్డి అసమర్థుడు మరియు విలాస పురుషుడు మరియు ఈ యొక్క రెడ్డి రాజ్యంలో లకుమాదేవనే నత్తిక ఉండేది. సో ఎప్పుడు కూడా ఈ నత్తికతోనే గడిపేవాడు. అయితే ఈ విధంగా విలాస పురుషుడు అవడంతో ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డిని పెదకోమటి వ్యామారెడ్డిపై యుద్ధానికి పంపాడు. సో ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి యుద్ధానికి వెళ్ళగా వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎలా జరుగుతుందంటే సవరు సంపరు టెస్ట్ మ్యాచ్ లాగా జరుగుతుంది. ఎవరు గెలవట్లేదు అలాగనే ఎవరు కూడా ఓడడం లేదు. సో ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా జరుగుతుంది. సో ఎంతకాండ్రా యుద్ధం చేస్తామో, ఎందుకు విధంగా యుద్ధం చేయడము, ఇద్దరం ఒక సంధి చేసుకుందామని ఇద్దరు కూడా పెదకోమటి వ్యామారెడ్డి మరియు కాటయ్య వ్యామారెడ్డి ఇద్దరు కూడా సంధి చేసుకుంటారు. ఎందుకంటే గెలుపు ఆటంలో తెలియడం లేదు కాబట్టి, యుద్ధం రోజు జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఫలితం రావట్లేదు కాబట్టి ఎందుకు యుద్ధం చేయడము, మనము అలసిపోవడం తప్పించి ఏం జరగట్లేదు కాబట్టి ఇద్దరం ఒక ఒప్పందం చేసుకుందామని సంధి కుదుర్చుకుంటారు.
ఈ విధంగా కుదుర్చుకుంటారంటే కాటయ్య వ్యామారెడ్డి చెప్తాడు ఏమని చెప్తాడంటే అది ముందుగా పెదకొమటి వ్యామారెడ్డి ఏమంటాడంటే పెదకొమటి వ్యామారెడ్డి ఏమంటాడంటే నాకు కుమారగిరి రెడ్డి తర్వాత రెడ్డి రాజ్యానికి నన్ను నియమించాలని పెదకొమటి వ్యామారెడ్డి ఒక షరతు విధిస్తాడు ఏంటి కుమారగిరి రెడ్డి తర్వాత తనని రెడ్డి రాజ్యానికి నియమించాలని ఇంతవరకు మీరే పరిపాలించారు రెడ్డి రాజ్యాన్ని కనీసం ఎప్పటి నుంచైనా కనీసం కుమారగిరి రెడ్డి తర్వాత అయినా నన్ను రెడ్డి రాజ్యానికి నియమించమని పెదకొమటి వ్యామారెడ్డి కాటయ్య వ్యామారెడ్డితో చెప్తాడు సో కాటయ్య వ్యామారెడ్డి ఏం చెప్తారంటే సో నువ్వు చెప్పినట్టుగానే కుమారగిరి రెడ్డి తర్వాత నువ్వే రెడ్డి రాజ్యాన్ని పరిపాలిస్తావని ఈ యొక్క సంధికి ఒప్పుకొనను కాటయ్య వ్యామారెడ్డి కుమారగిరి రెడ్డి బావ ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత పెదకొమటి వ్యామారెడ్డి ఏమంటాడంటే సో ఆ విధంగా ఒప్పుకుంటే మంచిదే అంతవరకు నేను రెడ్డి రాజ్యానికి సామంతరాజుగానే ఉంటాను మరియు అద్దంకిని పరిపాలించుకొని ఉంటానని ఈ యొక్క పెదకొమటి వ్యామారెడ్డి చెప్తాడు సో ఈ విధంగా పెదకొమటి వ్యామారెడ్డి ఒప్పందంతో అద్దంకి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అక్కడ వెయిట్ చేస్తాడు సో తర్వాత ఏం జరుగుతుందంటే మరలా విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రెండవ హరిహరరాయలు ఏంటి విజయనగరాన్ని పరిపాలిస్తున్న రెండవ హరిహరరాయలు ఈ యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేస్తాడు రెండవ హరిహరరాయలు రెడ్డి రాజ్యంపై దాడి చేస్తాడు అయితే ఈ విషయాన్ని కాటయ్య వ్యామారెడ్డి కుమారగిరి రెడ్డితో చెప్తాడు కాటయ్య వ్యామారెడ్డి కుమారగిరి రెడ్డితో చెప్తాడు సో చెప్పడంతో కుమారగిరి రెడ్డి ఏమంటాడంటే ఇంకెందుకు ఆలస్యం ఇల్లు యుద్ధానికి అని ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డిని చెప్తాడు రాజుగారు మీరు రారంటే నాకు ఇక్కడ చాలా పని ఉంది నువ్వు వెళ్ళు యుద్ధానికి వెళ్ళు యుద్ధం చేసుకొని జయించుకొని రా అని ఒక కాటయ్య వ్యామారెడ్డికి ఒక కుమారగిరి రెడ్డి చెప్తాడు ఎందుకంటే వీడు లక్ష్మోదేవితో బిజీగా ఉంటారు కాబట్టి నువ్వు వెళ్ళరా బాబు అని ఒక కాటయ్య వ్యామారెడ్డిని యుద్ధానికి పంపుతాడు అయితే ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి విజయనగర సామ్రాజ్యంపై దాడికి వెళ్తాడు యుద్ధానికి వెళ్తాడు సో ఈ యుద్ధం కూడా చంపరు చావరు అలా యుద్ధం జరుగుతూనే ఉంది కానీ ఎవరికి కూడా విజయం రావట్లేదు ఈ యొక్క కూడా టెస్ట్ మ్యాచ్ లాగే జరుగుతుంది సో ఈ విధంగా జరగడం వల్ల ఈ యొక్క రెండవ హరిహరరాయలు మరియు కాటయ్య వ్యామారెడ్డి మరలా సంధి కుదుర్చుకున్నారు సో ఈ సంధి ఏ విధంగా కుదుర్చుకున్నారంటే రెండవ హరిహరరాయలు త్రిపురాంతర ప్రాంతకాన్ని త్రిపురాంతక ప్రాంతాన్ని ఈ యొక్క రెడ్డి రాజ్యానికి అప్పగించాడు ఏంటి త్రిపురాంతక ప్రాంతాన్ని ఈ యొక్క రెడ్డి రాజ్యానికి అప్పగించాడు మరలా ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి ఏంటి కాటయ్య వ్యామారెడ్డి యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి ఈ యొక్క రెండవ హరిహరరాయలు తన కుమార్తె అయినటువంటి హరిహరాంబని ఇచ్చి వివాహం చేస్తాడు ఏంటండి హరిహరాంబని ఇచ్చి వివాహం చేస్తాడు ఈ యొక్క రెండవ హరిహరరాయలు సో ఈ విధంగా యుద్ధం ముగుస్తుంది సో అంతేకాకుండా ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి ఏం చేస్తాడంటే ఉత్తర దేశ దిగ్జయాత్రకి ప్రయాణమవుతాడు ఉత్తర దేశ దిగ్జయాత్రకి ప్రయాణమయ్యి కటకాన్ని ఆక్రమించి కటక చొరక అని బిరుదు పొందాడు ఏంటండి కటకాన్ని ఆక్రమించి కటక చొరక ఏంటండి కటకాన్ని ఆక్రమించి కటక చొరక అని బిరుదు పొందుతాడు ఉత్తర దేశ దిగ్జయాత్రలో అంతేకాకుండా రాజమండ్రిని పరిపాలిస్తున్న అల్లారెడ్డికి దొడ్డారెడ్డికి సహాయం చేస్తాడు అల్లారెడ్డికి దొడ్డారెడ్డికి సహాయం చేస్తాడు అంతేకాకుండా కొత్తగా ఆక్రమించిన రాజ్యాలన్నిటినీ ఏకం చేసి రాజమహేంద్రవరం రాజ్యంగా ఒక రాజ్య భూభాగాన్ని ఏర్పాటు చేస్తాడు ఏంటి ఇంతవరకు జయించిన రాజ్యాలన్నింటినీ కలిపి ఒక రాజమహేంద్రవరం రాజ్యంగా ఒక రాజకీయ భూభాగాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి అంతేకాకుండా ఈ యొక్క రాజమహేంద్రవరం రాజ్యానికి కుమారగిరి రెడ్డి కుమారుడైన అనబోత రెడ్డిని నియమిస్తాడు ఏంటండి ఈ ఏకం చేసిన భూభాగానికి కుమారగిరి రెడ్డి కుమారుడైన అనబోత రెడ్డిని నియమిస్తాడు అనబోత రెడ్డిని నియమిస్తాడు మరియు అంతేకాకుండా తన కుమార్తె అయిన అనతల్లిని తన కుమార్తె అయిన అనతల్లిని కాటయ్య వ్యామారెడ్డి కుమార్తె అయిన అనతల్లిని ఈ యొక్క అల్లారెడ్డి కుమారుడైన వీరభద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు వీరభద్రారెడ్డికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఈ యొక్క కాటయ్య వ్యామారెడ్డి ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడండి
అల్లా అల్లారెడ్డి కుమారుడైన వీరభద్ర రెడ్డికి ఇచ్చి వివాహం చేస్తాడు అన్నతల్లిని ఇచ్చి. సో ఈ విధంగా జరిగింది. అయితే ఈ విధంగా జరుగుతుండగా 1365లో ఈ యొక్క రెడ్డి రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. వింటండి, రెడ్డి రాజ్యంలో 1365లో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. సో ఈ విధంగా ఏర్పడడం వల్ల మరియు 1365లో ఈ యొక్క ఆనవోతారెడ్డి అంటే కుమారుడు మరణించడంతో ఈ యొక్క కుమారుడు అనవోతారెడ్డి మరణించడంతో కుమారగిరి రెడ్డి కుంగిపోతాడు. కుంగిపోయి రాజమహేంద్రవరం రాజ్యానికి ఈ యొక్క కాటయ్య వేమారెడ్డి తన బావ అయినటువంటి కాటయ్య వేమారెడ్డిని పరిపాలించడానికి నియమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పెదకోమటి వేమారెడ్డి ఒప్పందం చేసుకున్నది కదండి. ఫస్ట్ కుమారగిరి రెడ్డి తర్వాత పరిపాలన నేను వస్తానని అక్కడ ఒప్పందం జరిగింది పెదకోమటి వేమారెడ్డితో. సో ఎప్పుడైతే ఈ యొక్క కాటయ్య వేమారెడ్డిని నియమించాడో ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి ఈ యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేశాడు. అది ఎప్పుడు దాడి చేశాడంటే ఈ కరువు కాటకాలు సంభవించాయి. మరలా బహమని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఫిరోజ్షా బహమని యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేసి కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. మరలా విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రెండవ హరిహరరాయలు కూడా ఈ యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేసి దక్షిణ భూభాగాలను ఆక్రమించాడు. ఏంటండి, రెండవ హరిహరరాయలు విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రెండవ హరిహరరాయలు ఈ యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేసి దక్షిణ భూభాగాన్ని ఆక్రమించాడు. సో ఇవన్నీ జరగడం వల్ల అదే సమయమని చూసుకొని ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి ఈ యొక్క రెడ్డి రాజ్యంపై దాడి చేసి ఈ యొక్క కుమారగిరి రెడ్డిని మరియు కాటయ్య వేమారెడ్డిని తొలగించి 1402లో ఈ యొక్క రెడ్డి రాజ్యాన్ని స్వతంత్ర రెడ్డి రాజ్యంగా నిర్మించుకున్నాడు ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి. అయితే ఈ యొక్క కుమారగిరి రెడ్డి సంవత్సరానికి ఒకసారి వసంత ఉత్సవాలు జరిపించి కర్పూర వసంత రాయలని బిరుదు పొందాడు కుమారగిరి రెడ్డి. ఏంటండి, సంవత్సరానికి ఒకసారి వసంత ఉత్సవాలు నిర్వహించి కర్పూర వసంత రాయలని బిరుదు పొందాడు. ఇది కుమారగిరి రెడ్డి గురించి. అయితే ఇతని తర్వాత పరిపాలనకు వచ్చింది పెదకోమటి వేమారెడ్డి. అయితే పెదకోమటి వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని పరిపాలించడానికి సహాయం చేసింది సామంతులు, సేనానులు, అధికారులు సహాయం చేశారని 1404 పెదపూడి శాసనం తెలియజేస్తుంది. ఏంటండి, పెదకోమటి వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని సాధించడానికి అధికారులు, సేనానులు, సామంతులు సహాయం చేశారని 1404వ సంవత్సరం పెదపూడి శాసనం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈయన గొప్ప కవి. అయితే ఈయన పరిపాలన కాలంలోనే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రెండవ హరిహరరాయలు మరణించడంతో ఏంటండి విజయనగరాన్ని పరిపాలిస్తున్న రెండవ హరిహరరాయలు మరణించడంతో ఈయన కోల్పోయిన భూభాగాలన్నింటిని కూడా తిరిగి ఆక్రమించాడు. ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి. సో అంతేకాకుండా ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్న కాటయ్య వేమారెడ్డి ఉన్నాడు కదండి, కుమారగిరి రెడ్డి బావ, అతనిపై తరచూ యుద్ధాలు చేస్తూ ఉండేవాడు ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి. కానీ ఎప్పటికి కూడా సంతృప్తి పడలేదు. ఆ యొక్క రాజమహేంద్రవరాన్ని ఆక్రమించలేకపోయాడు. ఎన్ని యుద్ధాలు చేసినా పెదకోమటి వేమారెడ్డి కాటయ్య వేమారెడ్డిని ఓడించి ఈ యొక్క పెదకోమటి వేమారెడ్డి ఎన్ని యుద్ధాలు చేసినా ఒక రాజమహేంద్రవరాన్ని మాత్రం సాధించలేకపోయాడు. అయితే ఇతని తర్వాత పరిపాలనకు వచ్చింది మాచారెడ్డి. ఎవరండి, ఇతని తర్వాత పరిపాలనకు వచ్చింది మాచారెడ్డి. ఈ యొక్క మాచారెడ్డి గొప్ప క్రూరుడు మరియు విలాసవంతుడు. ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. తాగుతూ తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే ఎక్కువగా ప్రజలపై పన్నులు విధించి ఈ పన్నుల్లో వచ్చే సొమ్ముని విలాసాలకి వాడేవాడు. అంతేకాకుండా చూడండి, ఇది ఇంపార్టెంట్,
పురుటి సుంకాన్ని విధించాడు. ఏంటండి పురుటి సుంకాన్ని విధించాడు, చాలా గొప్ప ఇంపార్టెంట్ పెట్టండి. లాస్ట్ టైం ఇచ్చాడు పురుటి సుంకాన్ని విధించాడు, పురుటి సుంకాన్ని విధించాడు. అయితే ఇతను చేసిన గొప్ప పని ఏంటంటే తన తల్లి సూరాంబిక, ఏంటండి తన తల్లి సూరాంబిక నిర్మించిన తన తల్లి సూరాంబిక నిర్మించిన సామంత సాగరానికి, ఏంటండి సామంత సాగరానికి కాలువ నిర్మించాడు. ఏంటండి సామంత సాగరానికి కాలువని నిర్మించాడు. అయితే ఇతని యొక్క అరాచకాలు తట్టుకోలేక ప్రజలు ఏం చేశారంటే ఇతని యొక్క అరాచకాలు పన్నులు విధిస్తున్నాడని అన్ని రకరకాల హింసిస్తున్నాడని ఇతని యొక్క అరాచకాన్ని తట్టుకోలేక ప్రజలు ఏం చేశారంటే తన సేనానైనటువంటి ఎల్లయ్య, ఏంటి తన సేనానైనటువంటి ఎల్లయ్య ముత్యాలమ్మ గుడి దగ్గర, ఎల్లయ్య ముత్యాలమ్మ గుడి దగ్గర ఇతన్ని కత్తితో పొడిచి చంపాడని, ఏంటి ఎల్లయ్య ముత్యాలమ్మ గుడి దగ్గర కత్తితో పొడిచి చంపాడండి. కొండవీటి కైపీయతులు చెప్తున్నాయి ఏంటండి ఇతని యొక్క అరాచకాలు తట్టుకోలేక ఎల్లయ్య అనే సేనాని ముత్యాలమ్మ గుడి దగ్గర కత్తితో పొడిచి చంపాడని కొండవీటి కైపీయతులు చెప్తున్నాయి. సో ఇది రెడ్డి రాజుల యొక్క చరిత్ర. సో నెక్స్ట్ మీ ముందుకి విజయనగర సామ్రాజ్యంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అని ఉండాలి.